రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బోధిశావలి. 2015 నుంచి మేము ప్రకృతి వ్యవసాయం పైన ప్రయోగాలు నేటివి చేస్తూ వచ్చాం. అనేక రకాల పంటలపైన, అనేక రకాల కషాయాలపైన, అనేక రకాల ఎరువులను తయారు చేసుకునే విధానాలపైన మేము ప్రయోగాలు నేటివి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో మాకైన ఎక్స్‌పీరియన్స్ ని బేస్ చేసుకొని మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు బోర్లు ఎండిపోతాయో, ఎప్పుడు బోర్లు చెడిపోతాయో తెలియని పరిస్థితి. సో దీని ఆధారంగా చేసుకొని పంట కాలంలో మనకి ఎరువులు అనేటివి, అంటే ప్రకృతి వ్యవసాయం అయినా సరే రసాయనిక వ్యవసాయం అయినా సరే వాడుతున్న పద్ధతుల్ని పాటిస్తున్న వాళ్ళు పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయానికి మారి కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల తర్వాత మీరు నీరు, ఎరువులు, మందులు అనేటివి, అంటే పురుగు మందులు అనేటివి వాడాల్సిన అవసరం రాకుండా మీరు ఒక ఎకరంలో నెలకి 100,000 రూపాయలు ఆదాయము అనేది పొందడం ఎలా అనే దాని మీద మేము ప్రయోగాలు అనేటివి మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రయోగం అనేది మేము ఏప్రిల్లో స్టార్ట్ చేశాం. సో దాదాపు ఇప్పటికి 3 నెలలు అయింది. సో దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ రీజన్కి ఎందుకు ఎన్నుకున్నాము అంటే, ఇక్కడ మనకి అనంతపూర్ కావచ్చు, కర్నూలు, చిత్తూరు, ఇక్కడ ఎక్కువగా పండ్ల తోటలు అనేటివి ఉన్నాయి. ఈ పండ్ల తోటల్లో కూడా మరీ ముఖ్యంగా మోనోక్రాప్స్, అంటే ఏక పంట విధానం అనేది ఉంది. సో చాలా మట్టుకు రైతులు వేస్తే దానిమ్మ, లేదంటే కన్నా చీని, బత్తాయి, నిమ్మ, లేదంటే కన్నా అరటి, లేదంటే కన్నా బొప్పాయి. సో ఈ రకంగా ఏక పంట విధానము అనేది తోటలు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఈ తోటల్లో కూడా ఎక్కువ మొత్తంలో వేసవి కాలంలో మనకి సాధారణంగా వర్షాలు పడకపోయినా, లేదంటే కన్నా బోర్లు ఎండిపోవడం అనేది జరిగినా, అప్పుడు పూర్తి స్థాయిలో లేదంటే కన్నా ఎక్కువ మొత్తంలో పంటల్ని నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని భర్తీ చేయడానికి చాలామంది రైతులు ఎంతో డబ్బు అనేది ఖర్చు పెట్టి సొంతంగా మళ్ళీ బయట నుంచి వాటర్ ట్యాంక్స్ అనేటివి తొల్లి చెట్లకి నీళ్లు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నీరు అనేది కూడా అవసరం లేకుండా మన పంటలు అనేటివి పండుతాయా లేదా అనే దాని మీద మేము ప్రయోగం అనేది స్టార్ట్ చేశాం. సో ఈ ప్రయోగం అనేది మాకు దాదాపు 4 సంవత్సరాలు పడుతుంది. సో ఈ 4 సంవత్సరాలు అనేది ఎందుకు అంటే, పూర్తి స్థాయిలో ఎటువంటి బయట నుంచి మనకు ఏవి కానీ, అంటే నీరు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అవసరం లేకుండా అనేది మనకు 4వ సంవత్సరంలో తెలుస్తుందన్నమాట. కానీ నెలకి 100,000 రూపాయలు సంపాదన అనేది కూడా మీకు 2వ సంవత్సరం లేదంటే కన్నా 3వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో మీకు నెలకి 100,000 రూపాయల ఆదాయము అనేది ఎలా అనే దాని మీద మేము ఈ ప్రయోగం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మేము మా సొంత పొలంలోనే స్టార్ట్ చేశాం. సో ఇది ప్రయోగం అనేది స్టార్ట్ చేసే ముందు అసలు భూమి స్వభావం ఎలా ఉంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాయిల్ టెస్టింగ్ అనేది మేము చేపించడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మాకు రిపోర్ట్ అనేది 28 ఆగస్టు 2020, సో ఆగస్టు 28వ తేదీ మాకు ఈ రిపోర్ట్ అనేది అందింది. అంటే మేము దీనికంటే ఒక 10 రోజుల ముందే సాయిల్ శాంపుల్ అనేది పంపించాం. సో దీంట్లో మా ఎక్స్పెరిమెంట్ చేసే భూమిలో మనకి ఉదజని సూచిక, అంటే పిహెచ్ ఎంత ఉందంటే 8 ఉంది, అంటే ఇది మధ్యస్థంగా ఉందని అర్థము. తర్వాత లవణ సూచిక, అంటే మీకు ఉప్పు శాతము అనేది, సెలైనేషన్ అనేది మీకు దాదాపు 0.05. సో సెలైనేషన్ లేదంటే కన్నా ఉప్పు అనేది ఎంత ఉంది అంటే 0.05 ఉంది, ఇది సామాన్యం. అదే రకంగా సేంద్రియ కర్బన శాతం, సో ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్, సేంద్రియ కర్బన శాతము అనేది 0.68 ఉంది. సో ఈ 0.68% అనేది సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఫెలోస్ని ఆధారంగా చేసుకొని
मन की मन इंडिया व्यवसाय भूमुल्लो 0.2 to 0.4% अने उन्मा सो एंकंटे गत 40-50 సంవత్సరాలుగా మనము రసాయనిక వ్యాపారం అనేది చేసి మన భూమిలో కార్బన్ శాతం అనేది లేకుండా చేసుకోవడం అనేది జరిగింది సో ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఆధారంగా చేసుకొని మా పొలంలో సేంద్రీయ కార్బన్ శాతం అనేది 0.68 అదే రకంగా భాస్వరం ఇది 1.82 ఉంది అంటే మన పొలంలో ఎక్కువగానే ఉంది అదే రకంగా పొటాష్ అనేది 59 ఉంది ఇది పొటాష్ అనేది చాలా తక్కువగా ఉంది జింక్ లభ్యత 0.82 ppm అనేది ఉంది సో 0.82 ppm అనేది కూడా మనకి యాక్చువల్ గా ఎక్కువగానే ఉంది మాంగనీస్ 13.98 అంటే ఇది కూడా ఎక్కువగానే ఉంది ఐరన్ सो आयरन 4.62 ppm अने सो ई कैलकुलेशन अने मन की हेक्टार की इवने जो सो इध मन की मन साइल अदे रक रागी इध 0.68% अने सो ई साइल अटे मन एदे एकरा की 100,000 रूपये आदाय प्राजेक्ट एद प्राजेक्ट मन ये भूमि ये ने अस्मो सो अंदर मन की అతి తక్కువ మొత్తంలో మనకి పొటాష్ అనేది ఉండనమాట మిగతావన్నీ కూడా మనకి ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి సో వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో మరి ముఖ్యంగా ఏంటంటే భూమిలో కొన్ని వేల సంవత్సరాలకైనా సరే ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు మొక్కకు కావాల్సినటువంటి ఆహారము అనేది భూమిలోనే ఉంది కానీ ఇది సంక్లిష్టంగా ఉంది అన్నమాట కాంప్లెక్స్ ఫామ్ లో ఉంది ఈ కాంప్లెక్స్ ఫామ్ లో ఉన్న ఫుడ్ మెటీరియల్ ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని సరళతరం చేసి మొక్కకి అందించేది ఎవరు అంటే సూక్ష్మ జీవులు అదే రకంగా స్థూల జీవులు అంటే వానపాములు ఇటువంటి టర్మైట్స్ లేదంటే గన ఇటువంటి అన్ని కూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటిల్ని మనము పెంచితే చాలు మొక్కకు కావాల్సినటువంటి ఆహారం అనేది భూమి నుంచే దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకొని మేము ఈ ప్రాజెక్ట్ చేసే పొలంలో ఎటువంటి పశువుల ఎరువు కాని అదే రకంగా కోడి పెంట కాని గొర్రెల పిసుగులు కాని బయట నుంచి మనం ఈ పొలంలో అసలు వాడడం అనేది జరగదు ఈ 4 సంవత్సరాల్లో మనము పశువుల ఎరువు కాని కోడి పెంట కాని గొర్రె పిసుగులు కాని ఇవి మనము ఎరువు రూపంగా దీంట్లో ఇవ్వడం అనేది జరగదు సో దీని ఆధారంగా చేసుకొనే మనం ఏవి వాడితే మనకి సూక్ష్మ జీవులనేటివి డెవలప్ అవుతాయి అనే దాని మీద మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి వారము మీకు ఈ పొలంలో ఎటువంటి యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయి ఎటువంటి చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి అనేది కూడా మీకు క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది సో దీంట్లో భాగంగానే సాయిల్ టెస్ట్ అనేది కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మేము తీసి సాయిల్ చేంజెస్ అనేటివి ఏమైనా జరుగుతానా లేదా కార్బన్ శాతం అనేది పెరుగుతుందా లేదా అనే దాని మీద కూడా మేము వర్క్ అవుట్ చేయడం అనేది జరుగుతది ఎందుకు ప్రధానంగా కార్బన్ శాతం గురించి మేము ఆలోచిస్తున్నాము అంటే మనకి ఎప్పుడైతే కార్బన్ శాతం అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి నీరు కాని ఎరువులు కాని అవసరం లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి మేము మరి ముఖ్యంగా కార్బన్ శాతం పెంచే దాంట్లోనే దృష్టి సారిస్తూ అధిక దిగుబడి అనేటివి రావాలి అట్ ది సేమ్ టైం ఒక ఎకరాలో నెలకి 100,000 రూపాయలు ఆదాయం అనేది ఒక సాధారణ రైతుకి అంటే సన్నకారు రైతుకి రావాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయోగం అనేది స్టార్ట్ చేశాం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ప్రయోగం అనేది సఫలీకృతం అవుతుంది అని మీరు కూడా కోరుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను